బాగుంది నాకు సెకండ్ హాఫ్ అని హైలైట్ చేసి వైవా స్టోరీ ఎలా అనిపించింది? స్టోరీ అంతా ఒక డైరెక్టర్ పే చేసిన సంబంధించిన అనిపించి ఉంది, కానీ సెకండ్ హాఫ్ అయితే హైలైట్ చేశారు అన్న. సాంగ్స్ కానీ సాంగ్స్ కంటే సాంగ్స్ కాదు కానీ చెప్పుకోవాలంటే మ్యూజిక్ అయితే హైలైట్ అన్న డబ్బలిసి ఇచ్చారు మామూలుగా మ్యూజిక్ అయితే. వైవార్స్ అయితే కామెడీ అయితే పిచ్చిగా ఉంది, పార్ట్ టూ కూడా ఉందంట, పార్ట్ టూ ఉంది ఎక్స్పెక్ట్ చేసాను. పర్లేదు ఇది మ్యాక్సిమం బాగుంటుంది, సెకండ్ హాఫ్ ఉంది కదా, సాంగ్స్ అయితే బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, మ్యూజిక్ అయితే హైలైట్ మూవీ, హైలైట్ బ్రో అసలు హైలైట్ సూపర్ బ్రో, వైవహర్ష నెక్స్ట్ లెవెల్ బ్రో కామెడీ అసలు. అయితే సూపర్ ఉందండి, ఎక్సలెంట్ ఉంది, హ్యాపీ హీరో పర్ఫార్మెన్స్ లాంటి ఎక్సలెంట్ ఉంది, బాగుంది. సో ఫ్యామిలీ తోటి ఫుల్ కామెడీ ఉంది, ఎంజాయ్మెంట్ అయితే చేసాం ఫ్యామిలీ అందరూ. మీరు ఫ్యామిలీ తోటి సాటిస్ఫైడ్ సార్? బాగుంది సినిమా, మూవీ అయితే సూపర్, కామెడీ బాగుంది, చాలా బాగుంది, బాగుంది సార్ మూవీ. ఇట్ ఈస్ అ వెరైటీ మూవీ, యు విల్ ఫైండ్ ఆల్ కామెడీ అండ్ సస్పెన్స్ ఎవ్రీథింగ్ అండ్ ది ఇంట్రడక్షన్ ఆఫ్ క్యారెక్టర్ ఇస్ వెరీ వెరైటీ. సాంగ్స్ కానీ హీరో పర్ఫార్మెన్స్, సాంగ్స్ హీరో పర్ఫార్మెన్స్ ఇట్ ఈస్ వెరీ గుడ్, బాగుందండి. డైరెక్షన్ ఇట్లా బాగుంది, అసలు కొత్త ఇంతవరకు ఇట్లాంటి సినిమాలు రాలేదు తెలుగు ఇండస్ట్రీలో. క్రైమ్ థ్రిల్లర్ అన్నట్టు చాలా బాగుంది, కొత్త కొత్త వెరైటీ థ్రిల్ అనిపించింది మూవీ చూస్తుంటే, అసలు నెక్స్ట్ ఏమవుతుందో అనిపించింది, చాలా బాగుంది. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది, చాలా బాగుంది. భరతనాట్యం మూవీ నాకు చాలా బాగా నచ్చింది, సెకండ్ హాఫ్ చాలా బాగుంది. హీరో పర్ఫార్మెన్స్ సూపర్ అండి. సెకండ్ హాఫ్ బ్లాక్ పోస్టర్ మూవీ చాలా బాగుంది, కేవి మహేంద్ర గారు చాలా చాలా అంటే చాలా బాగా చేస్తారు, జోకులైనా కమెడీనైనా ఫైట్స్ అయినా సాంగ్స్ చాలా బాగున్నాయి, ఐటమ్స్ అయినా కేవి మహేంద్ర గారు డైరెక్షన్లో చాలా బాగున్నాయి, సాంగ్స్ అయినా అవైనా మూవీస్ అయినా బాగుంది, మ్యూజిక్ అయినా బాగుంది, మంచి ట్విస్ట్ ఉందిలే. భరతనాట్యం అంటే ఏదో మామూలుగా రొమాన్స్ ఉంది, రొమాన్స్ ఏమో, భరతనాట్యం అంటే ఏదో డ్యాన్స్ అనుకున్నారు కానీ అంటే ఇంత ట్విస్ట్ ఇస్తారు అనుకోలే కేవి మహేంద్ర గారు, బాగా చెప్పారు, నైస్, బాగుంది మూవీ. భరతనాట్యం సూపర్గా ఉంది బ్రో. సో మామూలుగా అసలు ఇందులో వచ్చేసి వైవ హర్ష గారు యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. సో వన్ మ్యాన్ షో చేశారు అండ్ హర్షవర్ధన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది అండ్ అజయ్ హీరో యాక్టింగ్ చాలా న్యాచురల్గా ఉంది బ్రో, ఫస్ట్ మూవీ అయినా కానీ సూపర్గా చేశాడు. అండ్ ఆయన పేరండి అజయ్ ఘోష్ గారు యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చెప్పాలంటే మూవీ అంతా కంప్లీట్ ఫన్ అండ్ కామెడీ, మంచిగా నవ్వుకుంటారు అంతా కూడా. సో ఫుల్ ఫన్ ఉంది అండ్ మ్యూజిక్ చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్, అండ్ హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా సూపర్గా ఉంది, తన వాయిస్ కూడా చాలా బాగుంది, ఎక్స్పెషల్ చెప్పాలంటే ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి బ్రో. సో ఓవరాల్ గుడ్ మూవీ, ఫ్యామిలీతో చూడొచ్చు, ఎటువంటి బోల్డ్ కానీ వల్గటి కానీ లేదు, సో నైస్ కాన్సెప్ట్. అలా భరతనాట్యం మూవీ చాలా సూపర్ ఉందండి, ఇంటర్వెల్ బ్యాంక్ అయితే హద్దరిపోయింది, అదొకటి ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఒక సస్పెన్స్ థ్రిల్లర్ తీసుకొచ్చారు. సూర్యతేజ హీరో మాత్రం ఫస్ట్ యాజ్ అ ఫస్ట్ చేసినట్టు లేదు, చాలా న్యాచురల్గా యాక్టింగ్ ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎరగది. వైవహర్ష క్యారెక్టర్ మాత్రం ఒక నేనే హీరో అంటారు, డైరెక్షన్ అంటారు, కాన్సెప్ట్ మాత్రం చాలా బాగుంది సినిమాలో, సినిమా అదొకటి పిండేశారు. కామెడీ మాత్రం చాలా బాగుంది, అజయ్ ఘోష్ గారు వన్ మ్యాన్ షో అనుకోవచ్చు, అదొకటి హీరో, అలాగే మీనాక్షి చాలా సూపర్ కొత్తగా వచ్చింది హీరోయిన్ అనుకుంటా, చాలా క్యూట్గా ఉంది, ఇప్పుడు వచ్చే హీరోయిన్స్ కంటే అంత చాలా బాగుంది, చాలా ఒక సమంత రేంజ్లో ఉంది, చాలా గ్లామర్గా. అలాగే మన మహేందర్ గారు డైరెక్టర్ మాత్రం ఏదో ఫస్ట్ స్టాప్లో అలా అలా వెళ్ళిపోతుంటుంది, ఇంటర్వెల్ బ్యాంగ్ అదొకటి క్లైమాక్స్ వరకు అయితే, ఇంటర్వెల్ తర్వాత ఫుల్ ఫన్ ఎంటర్టైన్మెంట్ సస్పెన్స్ థ్రిల్లర్, ఇప్పుడు ఉన్న ఫ్రైడేకి ది బెస్ట్ మూవీ అనుకుంటా భరతనాట్యం, చాలా సూపర్ ఉందండి భరతనాట్యం చిన్న, చాలా బాగుందండి అసలు చూస్తున్నంత సేపు చాలా హ్యాపీగా ఉంది. అంతే వివాహర్ష కానీ అజయ్ ఘోష్ గారు కానీ చాలా బాగా చేశారు, అసలు వాళ్ళిద్దరు ఎంటర్టైన్మెంట్ అంటే ఎక్స్ట్రాడినరీ లెవెల్, అంటే సినిమా ఓవరాల్గా కూడా సూపర్, అందరూ కూడా చాలా బాగా చేశారు, ఒక విలన్ క్యారెక్టర్ కానీ ఓ హీరో క్యారెక్టర్ కానీ, అబ్బా హీరో అయితే చాలా న్యాచురల్గా చేశాడు, అంత న్యాచురల్టీకి ఇంకా ఇప్పుడు ఇంతవరకు అయితే చూడలేదు నేను, అంత న్యాచురల్గా చేశాడు, అంటే ఏదో యాక్టింగ్ చేస్తున్నట్టు కాకుండా న్యాచురల్గా వెళ్ళిపోతుంది, చాలా బాగుంది సినిమా చూడండి, చూసి ఎంజాయ్ చేస్తారు మీరు. థ్యాంక్ యూ. డైరెక్షన్ సూపర్, డైరెక్షను రొమాన్సు బో మామూలుగా లేదు. పైసా వసూలు అన్న, మనకి బోర్ కొట్టద్దు సినిమా, నా డబ్బులు పెడితే బోర్ కొట్టద్దు సినిమా, లేకుండద్దు, కుళ్ళు జోకులు ఏం లేవు, మనకి సిచ్యువేషన్ నుండి కామెడీ వస్తుంది, కుళ్ళు జోకులు ఉండవు, ఈ స్లాంగ్ వాడరాలు ఇవన్నీ ఏం లేవు, స్మూత్ ఉంటుంది సినిమా, బోర్ కొట్టదు. పైసా వసూలు, ఫ్యామిలీతో చూడొచ్చు, మస్తు ర్యాంపస్, ఇట్లాంటివే మౌత్ తోక్తో వెళ్తాయి ముందుకి. చిన్న చిన్న సినిమాలు మంచి మంచి ఉంటాయి కదా మనకి, అరే భలే తీశారు కానీ అప్పుడు చూడలేదు థియేటర్లో అనుకుంటాం కదా, ఈ థియేటర్ చూడాల్సిన సినిమా, ఓడిటీలో చూస్తే మీరు ఫీల్ అవుతారు అరే థియేటర్లో చూస్తుంటే బాగుంటుంది, మస్తు కామెడీ ఉందని చెప్పి బాగుంది. భయవర్షగా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి ఇక్కడ,
వాళ్ళది బాగుంది, స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగా చేశారు. ఫస్ట్ డిప్యూటెన్స్కి అయితే చాలా మంచి అటెంప్ట్. మూవీ అసలు మీకు మూవీ అవుతున్నా తెలీదు ఇలా అయిపోతుంది, ల్యాగ్ ఉండదు మీకు, మూవీ అయిపోతుందని వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సూపర్ మూవీ, పక్కా చూడాలి అందరూ, లేదంటే రిగ్రెట్ అవుతారు తర్వాత మంచి మూవీ మిస్ అయ్యామని. ఆల్ ది బెస్ట్. భరతనాట్యం మూవీస్ చాలా బాగుందండి. ఫస్ట్ హాఫ్ అయితే నాకు ఫుల్ ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను, సెకండ్ హాఫ్ నుంచి అసలు మూవీ ఎలా ఉంటుంది ఏంటని చాలా ఎక్సైటింగ్ అని, చాలా సూపర్గా ఉంది మూవీ. అండ్ హీరో గారి యాక్టింగ్ అండి, సినిమా మొత్తం మీద చూసుకుంటే హీరో గారి యాక్టింగ్ చాలా బాగుంది. ఫస్ట్ ఫిలిం అయినా సరే చాలా బాగా చేశారు ఆయన. సో వైవాహర్ష కామెడీ చాలా బాగా చేశారండి. సో ఈ మూవీలో ఇంకా ఆయన బాగా చేశారని చెప్పుకోవచ్చు. ఫస్ట్ వైవాహర్ష గారిది అంత ముందు మూవీ వచ్చింది, హీరోగా చేశారు కదా, సో ఆ మూవీ కంటే కూడా ఈ మూవీలో బాగా చేశారని చెప్పుకోవచ్చు వైవాహర్ష గారు. హీరో గారు ఫస్ట్ మూవీ అయినా కానీ చాలా బాగా చేశారండి. సో ఈ మూవీ మొత్తం మీద హీరో గారిదే హైలైట్ అండి, క్యారెక్టర్ మొత్తం మీద. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ అయితేనే సినిమాకి పర్లేదండి, ఒక ఓకే ఓకే అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మూవీ చూసుకుంటే మటుకు ఫైవ్ స్టార్స్ అండి, అందరు ఫ్యామిలీ మొత్తం చూడొచ్చండి. సినిమా సూపర్, సినిమా మొత్తం చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ మాత్రం హైలైట్ చెప్పాలంటే, మంచి కామెడీ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది. అసలు యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ ఏందో నార్మల్గా ఉందనుకున్నా కానీ సెకండ్ హాఫ్ రాగాలనే చాలా సూపర్గా ఉంది అనమాట. అన్ని కామెడీ విషయాల నుంచి వన్ బై వన్ అనమాట. అసలుకి సాంగ్స్ బాగున్నాయి కానీ సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉంది, చెప్పడం అందరూ చూడొచ్చు. ఫ్యామిలీ సినిమా, అందరూ చిన్నపిల్లల నుండి పెద్ద పిల్లలు అందరూ మొత్తం చూడొచ్చు అన్నమాట. బాగుంది సినిమా. భరతనాట్యం సినిమా చూడడం జరిగిందన్న. సినిమా అయితే మంచి కామెడీ, అంటే సినిమాలో ఒక సినిమా ప్రపంచం అన్నమాట. మనడు కొత్త యాక్టర్ అయినా సరే చాలా అంటే చాలా బాగా నటించాడు. ఇంకా హర్ష గారి క్యారెక్టర్ విలన్ రోల్లో ఆయన కానీ ఆయన ఇరగ తీసేసాడని చెప్పి కామెడీగా క్రూరత్వంగా విలన్గా అయితే బాగా సెట్టాడు. ఇంకా హర్ష మన వైవ హర్ష ఉన్నాడు కదా, ఆయన కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఆయన కామెడీ ఆయన క్యారెక్టర్ కోసం ట్రై చేస్తూ ఆయన క్యారెక్టర్లో చేసిన బిగ్ హీరోస్ వీడియోస్ ఏ రిఫరెన్స్ ఉన్నాయో అవి కూడా నాకు చాలా బాగా కామెడీగా అనిపించింది. సో భరతనాట్యం సినిమా అంటే సినిమాలో ఒక సినిమా ప్రపంచం, హీరోకి డైరెక్షన్ అవ్వాలి డైరెక్షన్ చేయాలి అన్న కోరికతోనే మొత్తం సినిమా అంతా కూడా నడిపించాడు. బట్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇంకా ముఖ్యంగా హర్ష గారు విలన్ రోల్ అయితే సూపర్, హర్ష గారు కామెడీ రోల్గా వైభవ హర్ష గారు కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందని. ఇంకా అలాగే మన గుండు గారు ఆయన పేరేం పేరు అడవి ఘోష్ గారు కామెడీ అండ్ యాక్టింగ్ కూడా చాలా బాగా అనిపించింది. సో ఓవరాల్గా అందరితోనూ అల్లరల్లరిగా చాలా సరదాగా అనిపించింది అన్న సినిమా నాకైతే. సో భరతనాట్యం సినిమా ప్రతి ఒక్కరూ హ్యాపీగా వెళ్ళి చూసే సినిమా, అటు ఫ్యామిలీస్తో కావచ్చు, పిల్లలతో కావచ్చు, యూత్ కావచ్చు, హ్యాపీగా సరదాగా వెళ్ళి చూడొచ్చు. మంచి కామెడీ సీన్స్ ఉన్నాయి, మంచి ఎమోషన్ అనేది ఉంటుంది కానీ బట్ కామెడీని ఎక్కువ ఎంజాయ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ మనకు కొంచెం కామెడీగా ఉంటుంది, ఇంటర్వెల్ సీన్ అయితే అందరిలోనూ ఒక గందరగోళంగా ఒక సస్పెన్స్గా అనిపిస్తుంది. ఇంకా క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఇంకా హర్ష చెప్తున్నాను కదా, హర్ష గారి క్యారెక్టర్ చేసిన హర్ష గారి క్యారెక్టర్ అయితే సూపర్ అనమాట. ఇంకా వైవాష గారు కామెడీ కూడా చాలా అంటే చాలా బాగా చేస్తాం. ఇంకా అడవి ఘోష్ గారు ఆ గుండు గారి క్యారెక్టర్ అయితే మొత్తం సూపర్ అనమాట, నాకైతే చాలా బాగా వచ్చింది. సో అల్లరగా సరదాగా చాలా అంటే చాలా బాగుంది, అంటే సినిమాలో ఇంకో సినిమా ప్రపంచం అనమాట. సో ఓవరాల్గా నేను చెప్పొచ్చి భరతనాట్యం సినిమా అయితే బాగుంది, హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేస్తారు, కామెడీగా ఎంటర్టైనింగ్గా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనమాట. సో సమ్మర్కి ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్ చాలా బాగా అనిపించింది భరతనాట్యం సినిమా. సో అందరూ ఒకసారి అయితే హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు అన్న. థ్యాంక్ యూ. నా ఇప్పుడే చూశాను భరతనాట్యం, నిజంగా ఏం సినిమా అన్న, త్రూఅవుట్ నవ్వుతూనే ఉంటారు. అసలు వైవాహర్ష గారు సినిమా కాదు, సినిమాలో ఇంకో సినిమా అనమాట, చాలా అంటే చాలా బాగుంది. సో మీరైతే సినిమా చూస్తున్న సేపు బోర్ కొట్టదు అనమాట. ఆ కామెడీ టైమింగ్ కానీ, హీరో గారి పర్ఫార్మెన్స్ కానీ, భరతనాట్యం టైటిల్ అయితే ఏదైతే ఉందో దానికి తగ్గట్టు సినిమాలో తీసుకున్న సీన్స్ కానీ, స్టోరీ కానీ, డైరెక్షన్ కానీ చాలా కొత్తగా ఉంటుంది. మెయిన్ ఆ కామెడీ టైమింగ్ అయితే నిజంగా ఆ ముగ్గురు వైవహర్ష కార్లో సీన్స్ కానీ మెయిన్ వైవహర్ష హైలైట్, దానికి తోడు హీరో గారి పెర్ఫార్మెన్సు చాలా చాలా కొత్తగా ఉంటుంది. సో భరతనాట్యం నిజంగా అన్న ఇలాంటి సినిమాలు తీసుకురావాలి. డైరెక్టర్ గారు చాలా చాలా మంచి స్టోరీతో వచ్చారు. సో ఆ మ్యూజిక్ కానీ, కామెడీ టైమింగ్ కానీ, ఆ ఇంటర్వెల్ సీన్ అయితే వేరే లెవెల్ నిజంగా. ఆ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది, ఎక్కడ బోర్ కొట్టదు. మీరు పెట్టిన ప్రతి రూపాయికి డబుల్ పేమెంట్ అనమాట, డబుల్ ఎంటర్టైన్మెంట్. సో అందరూ థియేటర్లోకి వచ్చి చూడాల్సిన సినిమా, ఫుల్ నవ్వుతూనే ఉంటారు భరతనాట్యం. మీరైతే ఇప్పుడే ఫ్యామిలీతో వచ్చి చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. భరతనాట్యం సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న నిజంగా. అంటే డిపార్ట్మెంట్ అంటే ఏ డిపార్ట్మెంట్ అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అని చెప్తాడు అన్న. హీరో యాక్టింగ్ అంటే ఫస్ట్ టైం హీరోలాగా అయితే అసలు లేనే లేడు, ఎక్స్పీరియన్స్ ఉండి చేసినట్లే ఉంది. చాలా అంటే చాలా బాగా చేసిండు అన్న, యాక్టింగ్ కూడా బాగుంది. అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్ కూడా పోలీస్ క్యారెక్టర్గా చాలా అంటే చాలా బాగుంది. ఇది ఒక డిఫరెంట్ స్టోరీ అన్న, అంటే కొత్త స్టోరీ, రొటీన్ స్టోరీ అని మాత్రం నేను చెప్పాను. ఇది ఒక డిఫరెంట్ స్టోరీ, చాలా అంటే చాలా బాగా నవ్వుకున్నాం. ఒక మంచి మెసేజ్ అనేది కూడా ఉంది. ఇంటర్వెల్ వరకు అన్న ట్విస్ట్ అసలు మామూలు ట్విస్ట్ కాదు ఆ ఇంటర్వెల్లో. అరే ఇది ఇలా అయిందా, అది అలా జరిగిందా అని చెప్పి అనుకుంటాము.
ఆ బీజిఎం ఉంటుంది అన్న, బీజిఎం ఎవడు కొట్టిండో కానీ బీజిఎం కానీ ఆ మ్యూజిక్ కానీ మెల్లగా వెంక వెంకల నుంచి వస్తుంది చూడండి, ప్రతి ఒక్కరికి నిజంగా ఆ సినిమా ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతుంది. అంటే సినిమాలో సినిమా ప్రపంచం ఉంటుంది అన్నమాట. అతను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. సో తర్వాత అతనికి వచ్చే ఏమంటారు వచ్చే సిచ్యువేషన్స్ కానీ అవి ఎలా హ్యాండిల్ చేస్తాడు అని చెప్పి అనేది స్టోరీ అన్న. వైవా హర్ష గారి కామెడీ అమ్మ బాబాయ్, కామెడీ విలన్ విలన్ తెలుసు, కామెడీ అని తెలుసు, కానీ ఈ సినిమాలో ఏందన్న కామెడీ విలన్గా మామూలుగా చేయలేదు, వేరే అంటే వేరే లెవెల్ చేసారు. ఇది ఒక మంచి స్టోరీ, కొత్త స్టోరీ. సో మంచి సమ్మర్కి అంత ఫ్యామిలీ మొత్తం కలిసిమెలిసి చూడాల్సిన సినిమా అన్న. సో భరతనాట్యం అనేది థియేటర్లో ఉంది, సో మీరు అందరు చూడండి, ఎవరు మిస్ కాకండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారన్న. థ్యాంక్ యూ. హర్షాద్ అయితే వేరే లెవెల్ ఉంది.